ఇది కూడా వెంటనే క్వశ్చన్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నా లాస్ట్లో చెప్తారా సరే అయితే స్పీచ్ స్పీచ్ ప్రిపేర్ ప్రిపేర్ అందుకే అయ్యి ఉంటారు ముందు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి చాలా రోజులు అయిపోయినట్టు మిమ్మల్ని అందరినీ కలిసి మీడియాకి అందరికీ నమస్కారం అలాగే ఈ సినిమాను సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన అందరికీ హాయ్ అందరికీ నమస్కారం అలాగే స్టేజ్ పైన ఉన్న టీం మెంబర్స్కి పెద్దలకి కోన వెంకట్ సార్ అందరికీ నమస్కారం ఈ స్టేజ్ నాకు చాలా స్పెషల్ అండి ఈ స్టేజ్ పైకి వచ్చినప్పుడు ఎప్పుడు చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు నా ఎవ్రీ షార్ట్ ఫిలింని ఈ స్టేజ్ పైన ప్రీమియర్ చేసేవాళ్ళం అందుకే ఈ స్టేజ్ చాలా స్పెషల్ నాకు ప్రసాద్ ల్యాబ్స్ అని జనా అందరినీ పిలిచి ఇక్కడ చేసి ఎదుగో అక్కడ అందరూ ఎలా ఉంది ఎలా ఉంది అంటారని చెప్పి చాలా వెయిట్ చేసేవాళ్ళం ఈ సినిమా వరకు వచ్చేసరికి నేను చాలా విన్నానండి ఈ సినిమా గురించి లాస్ట్ త్రీ ఇయర్స్గా ఈ సినిమా మీద వాళ్ళు పడ్డ కష్టం కానీ టీం మెంబర్స్ కానీ ముఖ్యంగా డైరెక్టర్ గారు యశస్వి గారు అంటే ఈ స్క్రిప్ట్ నాకు ముందే తెలుసు సార్ ఇద్దరు ముగ్గురు దగ్గర నుంచి నేను విన్నాను పాయింట్ చాలా బాగుంది చాలా ఇంటెన్స్ ఉంది అని చెప్పి వాళ్ళు పడ్డ కష్టం కానీ ఈ సినిమా ఇప్పటివరకు రావడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టారో నాకు తెలుసు అందుకే నేను నా టీంని కలవగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అరే చాలా ఇంటెన్స్ సినిమా తీశారు ఆల్రెడీ చాలా మంది చూశానంటున్నారు ఈ సినిమా నా వరకు కూడా బాగానే ఉందని చెప్పారు అందుకని నేను రాగానే సార్ తప్పకుండా వస్తాను సార్ నేను నాకు వీలైనంత సపోర్ట్ నేను చేస్తానని చెప్పాను ఖచ్చితంగా మీకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి సార్ మీ జర్నీ వింటుంటే చాలా ఐ మీన్ అందరం అలా వచ్చిన వాళ్ళమే మీరు అన్నట్టు చాలామంది ఉన్నారు ఖచ్చితంగా రేపు మీద అవ్వాలి రేపు మీద అయ్యి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు అందరూ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి తప్పకుండా అవుతుంది అనుకుంటున్నాను సార్ అలాగే ఫనీ గారికి వెరీ హ్యాపీ మీటింగ్ యూ సార్ నిన్న కలిసిన ఒక టెన్ మినిట్స్లోనే చాలా మంచిగా అనిపించింది చాలా కంపోజ్డ్గా డీసెంట్గా నాకు నచ్చిన కథలే చేస్తాను నేను అని చెప్పి ఐ విష్యూ సార్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇంకా మంచి సినిమాలు ఇండస్ట్రీలో మీరు తీయాలనుకుంటున్నాను సార్ అలాగే టీమ్ మెంబర్స్ అందరికీ ఇక్కడ చాలామంది ఉన్నారు అందరికీ సార్ బాలాజీ గారితో నేను వర్క్ చేశాను అలాగే ఈశ్వర్ గారితో నేను వర్క్ చేశాను అందరికీ అలాగే అన్న కో ప్రొడ్యూస్ చేశారు ఈ మూవీని ఖచ్చితంగా సక్సెస్ అయ్యి మంచి డబ్బులు రావాలనుకుంటున్నాను ఇంకా దీపక్ బ్రో అతడు సినిమాలో అదేదో ట్రైన్తో బొమ్మలతో ఆడుకున్నాడు వేరేలా ఆడుకుంటున్నాడు చాలా ఇంటెన్స్ ఉంది బ్రో నేను చూడగానే నన్ను తనని కలవగానే అదే చెప్పాను నేనైతే భయపడి పారిపోయాన్ని ఇలాంటి రోల్ చేయాలని చెప్తే చాలా ఇంటెన్స్గా చేసావు ఫస్ట్ సినిమాకి అన్ని ఎమోషన్స్ని పోర్ట్రేట్ చేయడం అన్నది నాటే జోక్ అండి చాలా బాగా చేశాడు తను నిన్న తను మాట్లాడేటప్పుడు కూడా ఈజ్ వెరీ ప్రౌడ్ ఐఎమ్ సో హ్యాపీ బ్రో ఈ సినిమా నేను చేసినందుకు ఎందుకంటే ఫస్ట్ సినిమాకి ఒక యాక్టర్గా ఇలాంటి ఒక అన్ని ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ దొరకడం చాలా రేర్ నాకు దొరికింది నేను ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అనుకు అన్నాడు అదే నీ సక్సెస్ బ్రో ఈ సినిమాకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు చేసిన దానికి నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావున్నది అదే నీ సక్సెస్ రేపు ఏదేమైనా రేపు ఈవినింగ్ ఇదే టైంకి అందరూ రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్ అది ఎంత రిజల్ట్ వస్తుందన్న ఇంత కష్టపడి సినిమా చేసినందుకు మీరందరూ చాలా రేపు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి మీరందరూ మళ్ళా వాళ్ళకి ఫస్ట్ సినిమా ఇస్ వెరీ స్పెషల్ చాలా కష్టపడి ఇక్కడ దాకా తీసుకొస్తాం అది హిట్టా ఆల్లేదా అన్నది సెకండరీ థింగ్ అని సినిమా అక్కడ వరకు తీసుకొచ్చినందుకు మన వెనకాల ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కదా దాన్ని ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఖచ్చితంగా రేపు మీ టీం అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి అలాగే హాయ్ అది ఇద్దరికి స్క్రీన్ పైన చాలా బాగా కనిపిస్తున్నారు అండ్ ఐ విషూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే రేపే సినిమా టైం లేదు రేపు అందరూ సినిమా చూసి ఈ సినిమా ట్రైలర్ టీజర్ మళ్ళీ ఒకసారి చూడండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి టీం అందరికీ సపోర్ట్ చేయండి అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో అని